Doubtnut ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள். உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello friends, welcome to the video. Idoju man kitchen question. If 10 of the polynomial f of x is equal to 5x square plus 13x plus k is reciprocal of the other, then the value of k. So mundu manaki f of x is equal to 5x square plus 13x plus k annaru. దీనికి 10 ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్ జీరో. నేను ఒక జీరోని ఆల్ఫా అనుకుంటే ఇంకో జీరో నాకు 1/α అవుతుంది. వాళ్ళు మనకి k వాల్యూ కనుక్కోమన్నారు. సో మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a అని మనకు తెలుసు. సో ఇక్కడ ఒక రూట్ ఆల్ఫా, ఇక్కడ బీటా ప్లేస్లో రెసిప్రోకల్ అన్నారు కాబట్టి 1/α రెసిప్రోకల్ ఆఫ్ అదర్, వన్ రూట్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ అదర్ రూట్. సో ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి 1/α అవుతుంది. ఆల్ఫా ఇంటూ 1/α ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఇక్కడ కే ఉంది, ఏ అంటే 5 ఉంది. ఎందుకంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటుంది కాబట్టి సి అంటే కే, ఏ అంటే 5. సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి k ఈజ్ ఈక్వల్ టు ఈ 5 అటు వెళ్తే 5 అవుతుంది. ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతే ఇటు 1 ఉంటుంది. సో k ఈజ్ ఈక్వల్ 5 into 1 5. సో ఫైనల్గా మనకి k వాల్యూ 5 వచ్చింది, ఆప్షన్ బి. సో ఆప్షన్ బి మనకు ఆన్సర్ అవుతుంది. వాళ్ళు ఇచ్చి ఒక పాలినామియల్ ఇచ్చి అందులో k వాల్యూ కనుక్కోమన్నారు. సో మనం ఒక రూట్ ఇంకో రూట్కి రెసిప్రోకల్ అన్నారు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా యూజ్ చేసి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అది 5, ఆప్షన్ బి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.